सुमार 6 लक्षल नेट कैश 6 मोटर सैकिल गांजा अभी मन पर्फेक्ट सो नीम अभिनंदिस्ना ना लास्ट नईट अभी वीडियो सो विजिट मन को एक्व कांट्रिब्यूशन मन निजामाबाद जिला ना पता बंदोबस्त मे अंदर बंदोबस्त डिप्लाई चयबड़ा सो प्रिवें दंगदान मैं इमीडियट डिटेक्ट सर सर थैंक यू सर गुप्ता सन ऑफ रामकेश गुप्ता वैस 20 సంవత్సరాలు 28 ఇయర్స్ ఆటో డ్రైవర్ సాయి జ్యోతి చౌల్ అకోలా రోడ్ అల్కాపురి మహారాష్ట్ర అయితను అతనితో పాటు ఇంకో జూనియర్ అంటే బాల నేరస్తుడు ఉన్నాడు అతన్ని మనం కోర్టు ఆదేశాల సంగ ప్రొడ్యూస్ చేయదు కాబట్టి వాని పేరు కూడా చెప్పదు కాబట్టి ఒక బాల నేరస్తుడు అతనితో పాటు ఇద్దరిని ఈ రోజు ఎర్లీ అవర్స్ అరెస్ట్ చేయడం జరిగింది వారి దగ్గర నుండి సుమారుగా 16 తులాల బంగారాన్ని రికవర్ చేయడం జరిగింది టోటల్ 18 అంటే ఒక కేసులో 16 ఇంకో కేసులో 2 గ్రామ్స్ అదే 16 ఒక కేసులో 2 గ్రామ్స్ ఒక 2 తులాస్ ఒక రెండు కేసులు అనే మనకు 30th నైట్ ఒకటైంది తర్వాత ఫస్ట్ 23 మార్నింగ్ ఒకటైంది DHB ఒక నైట్ HB సో ఈ రెండిట్లో మనం టోటల్ గా 18 తులాస్ ఈ రోజు ఈ ఇద్దరు దగ్గర నుండి రికవర్ చేయడం జరిగింది ఇందులో ఇతను ఎవరైతే కంప్లైంట్ ఉన్నాడో అంజనీ భునియా ఇతను గోల్డ్ వస్తువులు తయారు చేసి షాప్స్ కి ఇస్తాడు ఇతని దగ్గర పోయినాక మనకు ఏదైతే ఆధారాలను బట్టి టెక్నికల్ సోర్సెస్ ద్వారా టెక్నికల్ మొత్తం సీసీ కెమెరాలు మరియు టెక్నికల్ ఆధారంగా ఇతని దగ్గర ఉన్న వర్కర్సే ఒప్పందించిండు నేరస్తులకు సో ఇక్కడ వీళ్ళ దగ్గర ఇంత గోల్డ్ ఉన్నది మీరు రావచ్చు అని చెప్తాను మహారాష్ట్ర నుండి వచ్చి టీం వచ్చి ఇతను ఇంకొక మెయిన్ ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు అతను సాంగ్లీ మహారాష్ట్ర వాడు వాని కోసం వీఆర్ డూయింగ్ వర్కింగ్ వాని కోసం కూడా వర్కౌట్ చేస్తున్నాం తప్పించుకున్న నేరస్తుని పేరు మాలి యామాజీ ఇతను సాంగ్లీ నేటు మహారాష్ట్ర ఇతను ఓల్డ్ అఫెండర్ అన్నట్టు అక్కడ నేరస్తులు పలు నేరస్తులు దానిపైన ఇంకా డాటా తీసుకోలేదు వీళ్ళను మళ్ళీ కస్టడీకి తీసుకుంటాం ప్రొడ్యూస్ చేసి సో వీరి దగ్గర నుండి టోటల్గా మనం 9 lakhs వర్త్ రికవర్ చేయడం జరిగింది టెక్నికల్ ఆధారంగా మన వాళ్ళు 2 teams గా భావించి ఒక టీం బాంబే పోవడం మనం చేసే క్రమంలో మళ్ళీ వాళ్ళు మనకు సోర్స్ ద్వారా అంటే టెక్నికల్ ఆధారంగా చేసిన దాని ప్రకారంగా వీళ్ళు మళ్ళీ మనకు దొరకకుండా తప్పించుకోవడం సురేష్ ఇన్స్పెక్టర్ మరియు వాళ్ళ టీం ఏఎస్ఐ తర్వాత ఇంకో కానిస్టేబుల్ చాకచక్యంగా వీళ్ళని మనం ఈరోజు ఎర్లీ అవర్స్ గఫార్ అండ్ వీళ్ళంతా కలిసి పట్టుకోవడం జరిగింది పీసీస్ ప్రసాద్ అండ్ గంగా ప్రసాద్ అండ్ డి ప్రసాద్ సో వారిని అభినందిస్తున్నా ఇంకా A1 కోసం కూడా ఇంకా కంటిన్యూ వర్క్ చేసి వీళ్ళని పట్టుకోవడం జరుగుతుంది ఈరోజు వీళ్ళని కోర్టుకు ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది సో అభినందన టోటల్ మనకు 32 తులాస్ రెండు కలిపి ఇప్పుడు మనకు టోటల్ ఇప్పుడు 18 రికవర్ అయింది ఎందుకంటే ఇంకా వాడు దొరకాలి A1 దగ్గర దొరకాలి వాడిని దొరికినప్పుడు మనం మిగతా గోల్డ్ కూడా తీస్తున్నాం ఇప్పుడు మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఎందుకంటే టైం అయిపోతుంది కాబట్టి కోర్టులో ప్రొడ్యూస్ చేసి మళ్ళీ కస్టడీ తీసుకుని వెరిఫై చేస్తాం. ఈ పాత నేరస్తులు మొత్తం ఎంతమంది సార్? వీళ్ళు ముగ్గురు, ఇద్దరు దొరికారు, సబ్ స్కాండింగ్ ఉన్నాడు. వీఆర్ డూయింగ్ ఆన్ ద జాబ్. తప్పనిసరిగా వాడిని కూడా పట్టుకొని పట్టుకొస్తాం. వాళ్ళ దగ్గర కూడా మిగతా గోల్డ్ రికవర్ చేసి అప్పచెప్పే కార్యక్రమంలో ఉంటారండి. చూస్తాం వీళ్ళ పైన ఈ ఇయర్లో. అంటే మనకు ఎట్లా అంటే పీడీ యాక్ట్కు రెండే కేసులు ఉన్నాయి మన దగ్గర.